మరొక ముఖ్య విషయం సినిమా టికెట్లు ఏంటి ఆలోచన ప్రభుత్వంది సినిమా టికెట్లనే ఆలోచన ఏంటి అంటనా ఏ ఇసుక ధర తగ్గించొచ్చుగా లారి 25000 అమ్ముతున్నారు అది మీ చేతుల్లో ఉంది ఈ సినిమా టికెట్ల ధర ఉంటే తగ్గించడం ఏంటి ఇది తగ్గించలేరా ఇది ప్రజలు కన్స్ట్రక్షన్ లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు సినిమా టికెట్ల ధరలు మాత్రం పెంచేస్తారట తగ్గించేస్తారట ఇసుక ధర తగ్గించు సిమెంట్ తగ్గించు బాబు మీ ఫ్యాక్టరీ ఉందగా सिमेंट रेट तग्गिंचु 380 रूपये बस्ता के मेम अधिकारलोकि वस्ते इसुक धरनी 5000 रूपये रेंडु यूनिट्स की इस्तां उचितंगा इस्तदि भारतीय जनता पार्टी इसुकने सिमेंट बस्ता 220 रूपये अम्मुतां वीटिनि तग्गिंचमन्नंडि 280 रूपये सिमेंट अम्मुतां 220 रूपये 380 बिह्य धा चंद्रबाबुना गार उद्यम आयन उड़ा रूपये को बस्ता धा बस्ता बीजेपी राष्ट्र अधिकार राबोदे 1400 रूपये की धा को 28 रूपये अवता है केजी बिह्य का 50 रूपये को 51 रूपये को राशि मित्रू मेवे 40 रूपये की రైతుకి మద్దతు దాన్ని రాష్ట్రంలో కొనిపిస్తావ్ దమ్ము ఉంటే సినిమా టికెట్లు కాదు ఈ ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేస్తున్నా 1400 రూపాయలకు ధాన్యం కొనిపించు 40 రూపాయలకి సన్నబియ్యం అమ్మించు 30 రూపాయలకి 30 రూపాయలకి బొత్తకలు అమ్మించు ఇన్ని ఛాలెంజ్ చేస్తున్నా భారతీయ జనతా పార్టీ నువ్వు దిగిపో ఇవన్నీ మేము ఇంప్లిమెంట్ చేస్తాం నేను సినిమా టికెట్ల గురించి చెప్తావు పెచ్చ పెచ్చకోలా ఏమన్నా ఇవన్నీ ఏమైపోయినాయి ఇవన్నీ ప్రజలు తినేవే కదా బియ్యం దినం అన్నం దినమా ఇల్లు కట్టుకోవా ఇసుక తగ్గించువా సిమెంట్ తగ్గించువా రైతుకి మద్దతు ధర ఇవ్వా బియ్యం ధర తగ్గించువా సిమెంట్ ధర టికెట్ ధర తగ్గించేస్తా టికెట్ ధర అదే టికెట్ నువ్వేమన్నా పెట్టుబడి పెడుతున్నావు అది ఇవన్నీ నీ చేతిలో ఉన్న వ్యవస్థలు అని చెప్తున్నాను నేను ఇవన్నీ మీ చేతిలో ఉన్న వ్యవస్థలు వీటి గురించి ఎందుకు మీరు మాట్లాడరు इसक बंगार फार ना मन देश में उड़ा बंगार मन देश में उठदे रोज गल बंगार अक्टेस्तर एटे इसक मन पकड़ कृष्णा नदी में दंगार दुरीके सर बंगार ईद निषा को इसक ने अला अम्मीचन मुख्यमंत्री चालन जाना ये इसक इंत दाख प्रोसीजर 25000 रूपये लारी సినిమా టికెట్లు తగ్గించేస్తారట ఇస్కని మేము అది మెకానిజం అంతా నీ చేతిలో ఉన్నవి అవేమీ చేయకుండా నువ్వు సినిమా టికెట్ల మీద పడతావేంటి అట్నా తగ్గించావు వీటిలన్నింటినీ కూడా సినిమా టికెట్లు తగ్గించేటువంటి రైట్ నీకు లేదట్నా తగ్గించవలసిన వాటికి అన్నింటినీ కూడా బ్యాక్డోర్లో ఉంటావా ప్యాలెస్లో ఉంటావా ఏమని కనపడటం లేదే ప్యాలెస్ కన్నా అడుగుతున్నా సినిమా టికెట్లు ఒక్కటే కనబడుతున్నాయా ధాన్యం ధర మీద ఉజ్జమం చేసే వాళ్ళకి ధాన్యం రైతులకు బకాయి ఉండిపోయింది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం తీర్చేనట్టుంది నేను చెప్తున్నాను ధాన్యం ధర 1400 కాదు అవసరమైతే పాత ధాన్యాన్ని 1600 కొని 3200 బియ్యం అమ్మొచ్చుగా ఇదంతా క్యాలిక్యులేటెడ్ ఎస్టిమేషన్ అండి నేను చెప్పేది నేనేదో ఒక దాని గురించే మాట్లాడానని అందరూ కామెంట్ చేశారు ఇవన్నీ మనం వాడుకునే రో 3 కోట్ల 80 లక్షలు ఈ 2 కోట్ల ఫ్యామిలీలు సుమారు ఉన్నాయి ఈ బియ్యం కొనే వాళ్ళు సిమెంట్ కొనే వాళ్ళు ఇసుక కొనే వాళ్ళు ఏ వీటి గురించి ధాన్యం అమ్మేవాడు రైతు వీళ్ళందరూ ప్రజలు కాదండి ఈ ప్రజల గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వం పార్టీ భారతీయ జనతా పార్టీ కొంతమంది ఏమంటారంటే మేము అధికారంలోకి వస్తాం ఆన్లైన్ కలుపుకుని ఎందుకంటే అధికారంలోకి రావు మేము ఎందుకు వస్తున్నాం అంటున్నామంటే ప్రత్యమాయ శక్తిగా బియ్యం 40 రూపాయలకు అమ్మించడం కోసం ఇది ఆల్టర్నేటివ్ అంటే 52 రూపాయలు కాదు బియ్యం 40 రూపాయలు సిమెంట్
200 పాదికి ఇసుక ఉచితంగా ఇస్తాం ట్రాన్స్పోర్ట్ వసూలు చేస్తాం ఒక 500 రూపాయలు ప్రభుత్వం తీసుకుంటారు చాలు బోల్డ్ డబ్బు వచ్చేస్తుంది ఇప్పుడు ఎవరో రెడ్డి గారికి ఆళ్ళకి ఏళ్ళకి వెళ్ళిపోయి ఏడు కొంత వచ్చేసి ప్రజలకు ఆగిపోతుంది ఇది ప్రత్యమ్నాయమైనటువంటి ఆలోచనలు ప్రత్యమ్నాయ ప్రభుత్వం అంతకు రావాలి అంతేగాని ఆళ్ళు కలుపుకుంటే వచ్చేస్తాం ఏడు కలుపుకుంటే వచ్చేస్తాం దేని కలుపుకోవడం ఎంపీకే అనేది వరకు ఇప్పుడు ఏళ్ళ ఆళ్ళు కలుపుకోవడానికి క్యాపిటల్ కట్టారా మేము క్యాపిటల్ కడతాను అంటున్నాం క్యాపిటల్ కట్టకుండా అనేకమైన కడుతున్నాం దాని చుట్టూ అంటున్నాం ఆల్టర్నేటివ్ అంటే ఇది ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ ఆల్టర్నేటివ్ హెల్త్ నేను చెప్పినవి ఇక్కడన్నీ అమలవుతున్నాయి నా బాధని నా ఆలోచనని మీరందరూ కూడా దయచేసి పండగ ముందు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు ఎందుకు మీకు అధికారం అని అడుగుతున్నా 140 రూపాయలకు అమ్మిస్తే మీకు అధికారం సిమెంట్ బస్తా 210 సిమెంట్ బస్తా రేట్ పెంచినప్పుడల్లా డబ్బులు తీసేసుకుంటారా మీరు బ్యాక్ డోర్లో మీరు అందుకే అధికారంలోకి రావాలనుకోవడం దేనికి మీరు అధికారంలోకి రావాలనుకుంటున్నారంటా మేము అధికారంలోకి రావాలనుకోవడం ధరలు తగ్గించడం కోసం ప్రజలను ఆదుకోవడం కోసం ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే ఇవన్నీ చేస్తే ఆల్టర్నేటివ్ ఇవన్నీ చేస్తే ఇది ఆల్టర్నేటివ్ థింకింగ్ అంటారు ప్రజల కోసం ఆలోచించే విధానం అంటారు ఒక ఆయన చెప్తారు గనులు అంట ఒక ఆయన మీద సిబిఐ కేసులు ఉన్నాయి ఈ గనులన్నీ ఎవరి దగ్గర నిన్న ఒంగోలు వెళ్ళాను ఒక పార్టీకి ఒంగోలులో ఉన్నవాళ్ళు 150 కోట్లు ఇస్తున్నారంట వాళ్ళు అధికారంలోకి రేపు ఎందుకు ఇస్తున్నారు మీకు దేనికి ఇస్తున్నారు ఎవరి కోసం ఇస్తున్నారు ఇక రూలింగ్ పార్టీకి చెప్పగల గనులన్నీ వాళ్ళు ఆక్రమించేస్తున్నారు ఇవి ఒక ఫ్యాషన్గా మారిపోయిన ఇవాళ నుంచి కాదు రాజశేఖర రెడ్డి నాన్నగారు ముగ్గు గనుల్లో ఉన్నాడు ఇవాళన్నారా నాకు తెలిసి గత ప్రభుత్వంలో కొంతమందికి ముగ్గు గనుల్లో రాళ్ళు వేసేయడమే మా ఊళ్ళకి వేసేయండి 2 లారీలు ఏదో శుద్ధలాగా ఇవన్నీ మీ పరమా ఇది జాతి పరం చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఇది జాతి ఆంధ్ర జాతి పరం చేస్తుంది ముగ్గు రాళ్ళు గనుల దగ్గర నుంచి గ్రానైట్ దగ్గర నుంచి బ్లాక్ మెటల్ దగ్గర నుంచి రెడ్ గ్రావెల్ దగ్గర నుంచి సిమెంట్లో కలిపే దాని దగ్గర నుంచి ఇది జాతికి సంబంధించినటువంటి ఆలోచనలు మెన్యూర్స్ అండ్ మినరల్స్ అది ప్రజల వంటివి అధికారంలోకి వస్తే ఆయన ఎవరో మంత్రిగా ఉండేవాడు ఇప్పుడు వీళ్ళ పార్టీలో అబ్బాయిని జాయిన్ చేశాడు ఎందుకు జాయిన్ చేశాడు దేనికి నా జాయిన్ చేశాడు అంటున్నాను ఎవరు అంటున్నాను వీళ్ళందరూ కూడా ఇవన్నీ జాతి పరం చేస్తే అప్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు అప్పు ఎందుకండి ఈ కోట్లు వేల కోట్లు వచ్చేస్తున్నాయి ఒకళ్ళ మీద ఒక గని తవిన ఆయన మీద ఏవో ఎలక ఎలక కొలిచినట్లు కొలతలు కొలిచేశారు ఆయన మీద అంటే 3500 కోట్లు వేశారు అలా ఎంతమంది మీద ఎన్ని ఎన్ని లక్షల కోట్లు ఇప్పుడు దాకా తినేశారని మరి రాజశేఖర రెడ్డి గారు తాతయ్య రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ఎప్పటి నుంచి తవ్వేశారు చాలామందికి ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ ఎవరే అంటున్నా ఇది ప్రజల పరం చేస్తా అందుకు భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ అంటున్నాను ప్రత్యమ్నాయం దానికంటున్నా